రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి బాబులాల్ మండల కన్వీనర్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. చాగలమరి గాంధీ సెంటర్లో ప్రజల్లో నాడు ప్రజలతో నేడు కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు. ప్రజల వద్దకు పోయి తెలుసుకోవాలి పాదయాత్ర ద్వారా అని చెప్పేసి అధిష్టాన నిర్ణయంతో మా గౌరవ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి గారు నియోజకవర్గంలోని సాధ్యమైనన్ని గ్రామాలను పాదయాత్ర ద్వారా వెళ్ళి ప్రజా సమస్యలు అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా సక్రమంగా అమలు అయ్యే విధంగా అధికారులను ఆదేశించడము, ఆ తర్వాత ఈరోజు 10వ రోజు కాబట్టి రాష్ట్రమంతటా ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తూ ఇటువంటి ముఖ్యమంత్రి మనకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుండే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ పండగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా ఏమన్నా ప్రజలకు సమస్యలు ఉంటే అది వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయ సిబ్బందికి తెలియజేయండి. వారితో ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు, వారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రతి అర్హత ఉండే పథకాన్ని ప్రజలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.